ఫైర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి, ఆయా రాశుల వారి ప్రతికూల అనుకూల ఫలితాల గురించి, ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, దానాలు, స్తోత్ర పారాయణలు వంటివి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న కంచి శేషగిరి గురుగారు. ఉన్నారు వేలాది జాతకాలు పరిశీలించిన అనుభవజ్ఞులు. జాతక పరంగా ఎటువంటి సందేహాలున్నా తీర్చుకోవచ్చు. ధరించవలసిన రత్నం, రుద్రాక్ష, అదృష్ట సంఖ్య కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా గురుగారిని అడిగి ఆయా రాశుల ఫలితాలను మనం తెలుసుకుందాం. అలాగే మీ యొక్క రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకోవాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి తెలుసుకోండి. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. శుభోదయం గురుగారు. శుభోదయం అందరికీ, మన ప్రేక్షకులందరికీ కూడా. అలాగే గురుగారు, గురుగారు ముందుగా కార్యక్రమం మొదలు పెట్టే ముందు చక్కటి శ్లోకంతో మొదలు పెడదాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వబీజానాం అయే గ్రీవ ఉపాస్మయే, అయే గ్రీవ ఉపాస్మహే. అలాగే గురుగారు, గురుగారు ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా చాలా సౌఖ్యవంతంగా, ఉల్లాసవంతంగా, ఆరోగ్యవంతంగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా వారికి ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి, తర్వాత ఇతరులతో సంబంధ వ్యవహారాల్లో అయితేనేమి మెలకువగా, అనుకువగా ప్రవర్తించడం అనేది అయితే ఉంటుంది. వారిలో ఉండే సహసిద్ధమైన కోపాన్ని ఈరోజైతే కనుక కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ఉపయోగంగా ఉంటుంది. అలాగే గురుగారు, గురుగారు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పవచ్చు గురుగారు. వృషభ రాశి వారు అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఒకసారి గొంతుకు సంబంధించిన కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్ సంబంధించిన కానీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక కొద్దిగా మంచి ఫలితాలు వచ్చేవంటే, కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మాత్రం ఈరోజు పెద్దగా అనుకూలకంగా ఉండదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. అలాగే గురుగారు, గురుగారు మిథున రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు వీరికి ఎంతో కొంత అభివృద్ధిదాయకంగానే ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, ముఖ్యంగా నడుముకి సంబంధించినవి కానీ లేదా ఏదైనా సరే శ్వాసకు సంబంధించినవి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు కర్కటక రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పవచ్చు. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు రాబడి కన్నా కూడా వ్యయం అధికంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతాయి. లేదా కొత్తగా ఎవరైనా సరే దూర ప్రయాణాలకి ఏవైనా సరే దరఖాస్తులు కానీ ఇలాంటివి ఏవైనా సరే మనం శ్రీకారం చుడదాము అనుకుంటే కనుక వాటికి సంబంధించిన కార్యక్రమాలు అయితే అనువుగానే ఉంటాయి. ఇక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు సింహరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పవచ్చు గురుగారు. సింహరాశి వారికి అయితే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. వారు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా లాభవంతంగా పూర్తవటం, అలాగే మొదటి సంతానం ద్వారా కూడా ఏవైనా సరే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈరోజు ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటాయి. కొత్త బాధ్యతలు ఆనందంగా స్వీకరించడం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు కన్యారాశి వారికి ఎలా ఉంటుందో చెప్పవచ్చు గురుగారు. కన్యారాశి వారికి అయితే కనుక వారు చేపట్టే పనుల అధిక భాగం ఈరోజు వాళ్ళకి అనుకూలకంగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు రావచ్చు. ఇక ఇతరత చెప్పుకోదగిన సమస్యలు అయితే లేవు కానీ అమ్మగారు లేదా ఇలా పెద్ద తరాల వారికి ఎవరికైనా సరే కొంతవరకు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, తులారాశి వారికి ఎలా ఉంటుందని చెప్పవచ్చు గురుగారు. తులారాశి వారికి కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల సహాయ సహకారాలతో ఏవైనా సరే కొత్తవి స్వీకరించడం, కొత్తవి అమలు చేయటం అనేది కూడా జరుగుతుంది. నూతన వస్తువులు సమకూర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అయితే పనిస్తాయి. భూములు, ఇల్లులు ఇలాంటివి ఏమైనా సరే అమ్మకాలు, కొనుగోళ్ళకి కూడా ఈరోజు అయితే అనుకూలకంగా ఉంటుంది.
ఇంకా ఈరోజైతే వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందని చెప్పవచ్చు గురుగారు? వృశ్చిక రాశి వారు అయితే కనుక కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏవైనా సరే తొందరపాటు నిర్ణయాలు, అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తర్వాత వాహనాలు అవి నడిపేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఇలా వ్యాపార లావాదేవీలు నడిపే వాళ్ళకి మాత్రం ఈరోజు ఒకంత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పవచ్చు? ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని కూడా అవుతుంది అనుకునే లోపు మళ్ళీ ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, లేదా వీరి యొక్క ఆలోచనలు కూడా రెండు రకాలుగా ఎక్కువగా ఉండటం. అయితే ఎక్కడైనా సరే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు మాత్రం భంగం వాటిల్లదు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా చివరి న్యూట్రల్లో బయటపడటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు ఎక్కువగా వీరికి వెంకటేశ్వర స్వామి పూజలు కలిసి వస్తాయి. అలాగే గురుగారు, గురుగారు మకర రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పవచ్చు గురుగారు? మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణాల్లో కూడా అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు అయితే కనుక మకర రాశి వారికి ఏ పనైనా కూడా ఉల్లాసంగానే పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆంజనేయస్వామికి సంబంధించిన పూజలు మరింత ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. అలాగే గురుగారు, కుంభరాశి వారికి ఎలా ఉంటుందని చెప్పవచ్చు గురుగారు? కుంభరాశి వారు అయితే మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ కూడా అందులో ఎక్కువ మరి సందేహాత్మకంగా ఉండటం అనేది, సంశయాత్మకంగా ఉండటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటిల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మొదటి సంతాన పరంగా తీసుకునే నిర్ణయాల్లో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. అలాగే గురుగారు, గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంటుందో చెప్పవచ్చు గురుగారు? మీనరాశి వారికి కూడా ఈరోజు ఇంటి సమస్యలు ఎక్కువ అవటం అనేది అయితే ఉంటుంది. బయట వీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలనైతే సజావుగానే పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల పరంగా మాత్రం ఒకరికొకరికి సయోధ్య లోపించడం, భార్యాభర్తల మధ్య కూడా కలహాల్లో కలగటం, తర్వాత వ్యాపార భాగస్వాముల్లో కూడా ఏదైనా సరే పొరపక్షాలు రావటం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు అయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. అలాగే గురుగారు, గురుగారు మన కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు గురుగారు, మనం కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఏంటండి? అదే మా అబ్బాయి కోసం అండి. కనకరాజు మా అబ్బాయి పేరు. ఏం పేరండి? కనకరాజు అండి మా అబ్బాయి పేరు. కనకరాజు అండి. 2001లో జనవరి 3వ తారీఖు పుట్టడండి. నైట్ 8:30 నుంచి 9 లోపల అండి. మరొకసారి చెప్పండి ఏంటండి? అదే 2001 అండి, జనవరి 3 నైట్ 8:30 నుంచి 9 లోపు అండి. 8:30 లోప అండి? 9 లోపు. 8:30 నుంచి 9 లోపు అండి. 9 లోపు అండి. 2001 కదా? 2001 గురుగారు. అలాగే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారండి. మీ సమస్య అంటే గురుగారితో వినవించుకోండి. అదే అండి, ఆయన జాతకం ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటండి? రైట్. నమస్తే గురుగారు. నమస్తే అండి. 2026 ఎలా ఉంటుంది, జాతకం ఏంటి అసలు అని అడుగుదామనండి. అవునండి, అయితే ప్రస్తుతం అయితే మనకి గత సంవత్సరం 2023 సెప్టెంబర్ నుంచి ఇంచుమించుగా 2026 నవంబర్ దాకా, అంటే ఇంచుమించు మనకి ఇంకా 2 ఏళ్ళు వస్తుంది. సో 2026 నవంబర్ వరకు కూడా ఏదో రకంగా ఒడిదుడుకులు చేసే వాటిలో సంతృప్తి లేకపోవటం, కష్టపడుతున్న సరైన ఫలితం రాకపోవటం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇలా ఎక్కువగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు జాతకంలోనూ శని మాధ్యత, అంటే శుక్రుల శని అనేది, ఇటు రేవతి నక్షత్రం ప్రకారం ఏలాడితేనే అనేది, ఈ 2 శనుల యొక్క ప్రభావం వల్ల తను పొందవలసింది సరిగ్గా పొందలేకపోవటం అనేది అయితే జరుగుతుంది. సో 2026 నవంబర్ నుంచి మీ అబ్బాయి జాతకం గురించి మీరు దిగులు చెందవలసింది కానీ, ఆలోచన చెందవలసింది కానీ ఏమీ ఉండదు. తప్పకుండా అక్కడి నుంచి చాలా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఎక్కువగా క్రమం తప్పకుండా సుబ్రహ్మణ్యుడు, ఆంజనేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మంచి జరుగుతుంది. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక పగడం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది.
అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరు ఏంటండి? నా పేరు శైలజ అండి. శైలజ అండి? అవునండి. శైలజ గారు, సమస్య మీకేనా అండి? నాదేనండి. అలాగే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1982. 1982 అక్టోబర్ 5వ తారీఖు. ఏ సమయానికి పుట్టారండి? రాత్రి 11:30 నుంచి 45 నిమిషాల లోపండి. ఎక్కడ పుట్టారండి? గుంటూరు జిల్లా. అలాగే అండి. శైలజ గారు, మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇంటి సమస్య గురుగారు, నాకు వచ్చేసి కొంచెం ఇల్లు గురించి సమస్యగా ఉంది, దాని గురించి అడుగుదామని చేశామండి. రైట్ అండి. ఇల్లు మారాలనుకున్నా మారలేకపోతున్నారు, ఉన్న ఇంట్లో కలిసి రావట్లేదు, ఏదో రకమైన టీకాకులు అయితే ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు మేము రెంట్ హౌస్కి వచ్చాం గురుగారు కొత్తగా. అయితే వచ్చి ఒక 2 మంత్స్ కూడా కాలేదండి, కానీ మాకేమో ఇక్కడ బాగా కొంచెం ఇబ్బందిగా ఉందండి. అయితే మళ్ళా ఇల్లు మారదామంటే ఎలాంటి దొరికిద్దో? అసలు ఇల్లు మారేయడానికి అవకాశం ఉందా లేదా? జాతక ప్రకారం మారినా కూడా మళ్ళీ అక్కడ ఎలా ఉంటుందని అదొక కొంచెం టెన్షన్ ఉందండి. ఇట్లా మారడం వల్ల మళ్ళీ కొంచెం అందరూ కొంచెం ఎగతాళిగా అనుకుంటారేమోనని అదొక భయంగా కూడా ఉంటుందండి. కానీ ఇంకేమో ఉండలేకపోతున్నాం మేము. అయితే మరి నిజానికి అయితే కనుక ఇప్పుడు మారినా కానీ మనకి ఇంచుమించుగా మార్చే వరకు కూడా పెద్ద మార్పులు అంత మీరు ఎదురు చూసేవైతే పెద్దగా గుణాలు ఉండకపోవచ్చు. అంటే ఏదైతే శాంతి అనుకుంటారో, లేదా ఒక సమస్య వెళ్తే ఇంకో సమస్య మళ్ళీ జనిస్తూ ఉండటం అనుకుంటారు, ఇలా ఏవి చూసుకున్నప్పటికీ కూడా అంత ఆశించినంత ఆనందం అయితే కనిపించటం లేదు. ఇంకా తప్పనిసరి మారాలి ఏదైనా సరే ఇల్లు అనుకుంటే కనుక 30 నవంబర్ మనకి 14వ తారీఖు దాకా ఒక్క పిసరు అనుకూల అనేది కనిపిస్తుంది. కనుక ఏదైనా మారాలి అనుకుంటే కనుక ఈ 30 నవంబర్ to 15 జనవరి మారండి, ఒకంత మేలు జరగడానికి అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా ఎక్కువగా దుర్గాదేవిని పూజించండి, ఉంగరం ఏదైనా పెట్టాలనుకుంటే కనుక జాతి పచ్చ పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు ఏంటండి? అమ్మాయి గురించి మేడం. అలాగే అండి, మీ అమ్మాయి పేరు చెప్పండి. హేమలత. హేమలత. హేమలత డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 29/5/2009. 29/5/2009 అండి. ఉదయం 9:30 మేడం. ఉదయం 9:30 పుట్టిందండి. ఎక్కడ పుట్టిందండి? మార్కాపురం. ఏంటండి? మార్కాపురం. అలాగే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. సమయం ఎప్పుడు అన్నది? 9:30 గురుగారు. మార్నింగ్? ఉదయం. హలో. హలో స్వామి. అమ్మాయి చదువు, అమ్మాయి గురించి స్వామి, అమ్మాయి బాగా చదువుతుందా లేదా, అమ్మాయి జాతకం ఎలా ఉంది? అవును. హలో. అయితే అమ్మాయిది ఒకే రకంగా చదువు ఉండేలాగా కనిపించడం లేదు. అంటే ఈ ఏడాది చాలా బాగా చదివింది అనుకునే లోపు ఉన్నట్టుండి ఏదో రకంగా తను అనుకున్న ఫలితాలు సరిగ్గా రాలేకపోవటం, ఇలా కొద్దిగా 1 సంవత్సరం బాగుంది అంటే కనుక 2 సంవత్సరంలో ఏదో రకంగా ఒక్కోసారి తన ప్రయత్న లోపం లేకపోయినా అదే సమయంలో ఏదో రకమైన ఒత్తిడికి లోనవటం, ఈ రకంగా కొంత ఇబ్బంది అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో బాగా బాగుండటానికి అయితే కనుక ఇంకా ఇంచుమించుగా 2027 వరకు కూడా పడుతుంది. 2027 మార్చి తర్వాత నుంచి మాత్రం చాలా చక్కటి అభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది. తర్వాత తనకి ఏదైనా గనక ప్రభుత్వ ఉద్యోగాలు ఇంట్రెస్ట్ అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలకి కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, ఆ రకంగా కూడా మంచి జరగడానికైతే ఉంటుంది. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక పగడం పెట్టండి, మరింత మంచి జరుగుతుంది. అలాగే పూజలు ఏమైనా చేయాలి అనుకుంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చేసుకోండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు లక్ష్మి అండి. నేను ఏలూరు నుండి అండి చేసేది. లక్ష్మి అండి? అవునండి. సమస్య మీకేనండి లక్ష్మి గారు?
బాబు గురించి అండి. అలాగే అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. రామయ్య చౌదరి అండి. ఏంటండి? రామయ్య చౌదరి. రామయ్య చౌదరి. రామయ్య చౌదరి. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? చెప్తామండి. అక్టోబర్ 2 అండి, 10వ నెల. సంవత్సరం? సంవత్సరం ఎప్పుడండి? 2023 10వ నెల 2వ తారీఖు అండి. 23 2023 అండి? అవునండి. సమయం? 2023 సంవత్సరం 10వ నెల 2వ తారీఖు అండి. అవునండి. ఏ సమయంకి పుట్టాడండి మీ అబ్బాయి? కరెక్ట్ తెలియదండి, 1 గంట కానివ్వండి, 2 లోనండి. మధ్యాహ్నమా అర్ధరాత్ర? ఉదయమా అర్ధరాత్రి అండి? మధ్యాహ్నం అండి. అలాగే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారని మీ సమస్య ఏంటో గురుగారితో విన్నవించుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. అదే బాబు గురించి, జాబ్ గురించి అండి. బాబుకి జాబా? అవునండి. 2023 అన్నారు ఆవిడ. మీరు తప్పు చెప్పారు, 2023 అన్నారు. అవునండి. 2023 అయితే ఒక్క ఏడాదిలో జాబ్ ఏముండ? అంటే భవిష్యత్తులో సంగతి అడుగుతున్నారా? 93 చెప్పారండి లక్ష్మి గారు. 23 చెప్పారు మీరు. సంవత్సరం ఆయనకి జాబ్ ఏంట? సంవత్సరం తప్పు చెప్పారండి. రైట్ రైట్. అలాగే అండి, సారీ అండి. ఏమనుకోవాలి? అయ్యో ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. అది జాబ్ గురించి అయితే కనుక తప్పకుండా ఇప్పుడు కొద్దిగా మంచి రోజులు బిగిన్ అయ్యి అక్టోబర్ 23 అంటే ఇవాళ నుంచే. సో అక్టోబర్ 23 నుంచి ఇవాళ నుంచి కొద్దిగా గట్టిగా ప్రయత్నించండి. నెల 15 రోజులు తిరగకుండా తప్పకుండా ఉద్యోగం రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఉద్యోగం వచ్చినా మళ్ళీ ఏడాదిన్నరలోపు మళ్ళీ మారే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా మార్పులు చేర్పులతోనే ఎక్కువగా సాగటం అనేది అయితే కనిపిస్తుంది. ఈ రకమైన పరిస్థితి అయితే కనుక ఇంకా 6 ఏళ్ళు అయితే ఉంటుందండి. సో ఇంచుమించుగా 2030 నుంచి మళ్ళీ చాలా స్థిరమైనది ఉంటుంది. కానీ 2030 వరకు మాత్రం మధ్య మధ్యలో మార్పులు అయితే సంభవిస్తాయి. కనుక ఎక్కువగా ఏదైనా సరే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా స్థిరమైన అభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక మయూర్ నీలం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు ఏంటండి? నా పేరు వీరబ్రహ్మయ్య అండి. వీరబ్రహ్మయ్య అండి? వీరబ్రహ్మయ్య గారు మీకేనండి సమస్య? లేదండి, మా మనోరాలు వాణి. వాణి అండి? తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 20/6/6 2001. 2001 ఏ సమయంకి పుట్టిందండి పాప? వెళ్ళి మార్నింగ్ 4:30. ఏంటండి? 4:30 వెళ్ళి మార్నింగ్, ఉదయం 4:30 అంటే 19 నైట్. 19 నైట్ పుట్టిందండి. అలాగే అండి, ఎక్కడ పుట్టిందండి మీ పాప? వినుకొండ, గుంటూరు డిస్ట్రిక్ట్. అలాగే అండి, వీరబ్రహ్మయ్య గారు మనతో పాటు గురుగారు ఉన్నారని మీ సమస్య ఏంటో గురుగారితో విన్నవించుకోండి. హలో. హలో, నమస్తే అండి గురుగారు. నమస్తే అండి. మా అమ్మాయి మమనరాలు, అది వాణి సంగతి. అదే ఉద్యోగం ఏమన్నా జాబ్ వస్తుందా, వివాహం గురించి అడుగుతాను. రైట్. ఉద్యోగము అయితే కనుక ఇప్పుడు తప్పకుండా వచ్చే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 2025 జూన్ వరకు కూడా ఉద్యోగాలకి వాటికి చాలా అనుకూలత అనేది అయితే కనిపిస్తుంది. ఇక 2025 మార్చి నుంచి వివాహానికి అనుకూలత రావటం అనేది అయితే ఉంది. అయితే ఎప్పుడైనా సరే వివాహం అనేది కొద్దిగా తెలిసిన వాళ్ళతో కానీ ఏదైనా సరే తన స్వతంత్ర నిర్ణయాలతో కానీ ఎక్కువ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ వృత్తి ఉద్యోగాలకి మాత్రం ఇప్పటి నుంచి మీరు గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక తప్పకుండా సక్సెస్ మ్యాక్సిమం 2025 జూన్ లోపు స్థిరపడిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. 2025 మార్చి నుంచే వివాహానికి అనుకూలత ఏర్పడుతుందండి. సో వివాహపరంగా ఏమైనా సరే దోషాలు పోవడానికి అయితే కనుక అవకాశం ఉంటే 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. ఇంకా తనకేదైనా మీరు ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. 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 నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరేంటండి? గీత శ్రీరామనాయుడు. ఏంటండి? శ్రీరామనాయుడు మేడం గారు. అలాగే అండి, శ్రీరామనాయుడు గారు మీకేనా అండి సమస్య?
మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అలాగే అండి, దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడతారండి. ఇప్పుడు చెప్పండి ఎవరికండి సమస్య, మీ అబ్బాయి కండి? బాబండి. అలాగే అండి, మీ అబ్బాయి పేరు చెప్పండి. చంద్రశేఖర్ నాయుడు మేడం. చంద్రశేఖర్ నాయుడు అండి? అవును మేడం. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 మేడం. 2000 మేడం. 5/4/5 మేడం. ఏ నెలలో పుట్టాడండి మీ అబ్బాయి? మేడం 4/5 మేడం. అలా చెప్పండి, ఏ సమయానికి పుట్టాడండి? ఎంతది టైము? నాలుగు మేడం. తెల్లవారుతా అండి? తెల్లవారితే 4:30 మేడం. అంటే లక్షణం 4వ తేదీ, తెల్లవారితే 5వ తేదీ మేడం. 4:30. అలాగే అండి, ఎక్కడ పుట్టాడండి మీ అబ్బాయి? మానాపురం పుట్టాడు మేడం, మానాపురం. అలాగే అండి, శ్రీరామ నాయుడు గారు మనతో పాటు గురుగారు ఉన్నారండి. మీ మీ సమస్య అంటే గురుగారితో విన్నవించుకోండి. దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. చెప్పండి సార్. అదే అబ్బాయి చంద్రశేఖర్ నాయుడు అబ్బాయి అండి. ఓకే, అయితే ఇప్పుడు అదే అర్థమైంది. ఇప్పుడు ఈ 21 నవంబర్ నుంచి నెమ్మదిగా అతనికి మంచి రోజులు రావటం అనేది అయితే కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ ఇక్కడ గత 2-3 ఏళ్ళుగా తను కష్టపడిన దానికి సరైన ఫలితం లేకపోవటం, ఆయన ఆలోచనలో కూడా ఒక్కోసారి స్థిరత్వం లేకపోవటం, తర్వాత రెండోది ఆయన మీద ఆయనకి కొద్దిగా ఎక్కువ మొండి పట్టుదల ఉండటం, మన మాటకి పెద్దగా విలువ లేకపోవటం, ఇలా ఏదైనప్పటికీ కూడా అది కొన్నిసార్లు అతను పరంగా కొన్నిసార్లు మన పరంగా ఇలా రావాల్సినంత ప్రగతి రాలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఈ 21వ తారీఖు నుంచి తప్పకుండా మంచి జరిగేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఆయన ఎక్కువగా ఆంజనేయస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మంచి జరుగుతుంది. అలాగే ఏలనార్చన నడుస్తుంది కాబట్టి ఆంజనేయుని ఎక్కువగా పూజించాలి. ఇక ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక డైమండ్ పెట్టండి, తప్పకుండా మరింత అభివృద్ధి ఉంటుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఏంటండి? నా పేరు సన్యాసరావు అండి. ఏంటండి? సన్యాసరావు అండి. సన్యాసరావు అండి. అవునండి. అలాగే అండి, సమస్య మీకేనండి? మాకేనండి. అలాగే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ కాదండి, పేరు. మాకేనండి. అది కాదండి సమస్య, ఎవరికో తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకేనండి సమస్య. అలాగే అండి, మరి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. తెలియట. డేట్ ఆఫ్ బర్త్ అంటే అప్పుడు మా పెద్దలు రాయలేదండి, నామ నక్షత్రం మీద చెప్తారా? సరే, ఓకే అండి. అలాగే అండి, అలాగే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారండి. మీ సమస్య అంటే గురుగారితో విన్నవించుకోండి. అయితే నమస్కారం అండి. పర్వాలేదు, మీరు నమ్మ నెమ్మదిగా ఇప్పుడిప్పుడే కొద్దిగా మంచి గడియలు మీకు ప్రారంభం అయ్యాయి. అంటే గత ఇంచుమించుగా 10-14 ఏళ్ళుగా మనం ఏది తలపెట్టినా కూడా అదృష్టం నోటిదాకా వచ్చినట్టు ఉంటాం. కరెక్ట్గా మరి గెలుపులోకి వెళ్తాం అనుకునేప్పటికీ అది కరెక్ట్ లేకపోవటం, సంపాదించింది కూడా మళ్ళీ దాన్ని తగినంత సద్వినియోగం చేసుకోకపోవటం, మనం నమ్మకూడని వాళ్ళని నమ్మి ఇబ్బందులు పడటం, ఇలా ఒక రకంగా మంచి చేద్దాం అనుకుంటే కనుక అది మరో రకంగా చెడు జరగటం, ఇలా ఒక నిలకడ లేకపోవటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. కానీ మనకి చాలా సమీపంలోనే అంటే ఈ 25 నుంచి క్రమంగా మీరు తలపెట్టిన ఏ పనైనా సరే తప్పకుండా ముందుకు రావటం, ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు తగ్గుముఖం పట్టడం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా మంచి పెరగటం అనేది అయితే 25 నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మీరు కొద్దిగా స్థిరమైన అభివృద్ధి పొందడం అనేది కూడా ఉంటుంది. అవకాశం ఉంటే అప్పుడప్పుడు గురువారాలు ఏదైనా రావి చెట్టు మొదల్లో కొద్దిగా పసుపు నీళ్లు పోసినట్టయితే కనుక తప్పకుండా మంచి జరగడం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కనక పుష్పరాగం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు నర్సమ్మ అండి. నర్సమ్మ అండి. నర్సమ్మ గారు మీకేనా అండి సమస్య? మా పాప గురించి తెలుసుకుందామని. అలాగే అండి, మీ పాప పేరు చెప్పండి. ఆగస్టు 18. తన పేరు చెప్పండి ముందుగా. ప్రమీల. ప్రమీల. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 18, 1990. సమయం? ఏ సమయంకి పుట్టిందండి? రాత్రి 10:45. 10:45. ఎక్కడ పుట్టిందండి? మాచర్ల. మాచర్ల. అలాగే అండి, నర్సమ్మ గారు మనతో పాటు గురుగారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి.
హలో, నమస్తే గురుగారు. నమస్తే అండి. మా అమ్మాయి మ్యారేజ్ దాంట్లో అన్ని ప్రాబ్లమ్స్ గానే ఉన్నాయి. అవును. సంతానం కూడా ఫస్ట్ సంతానం కలిగింది కానీ రెండో సంతానంగా టైం పడుతుంది. ఎన్నాళ్ళు అవుతుంది? అదే నిజానికైతే కనుక ఇంకా కొద్దిగా ఒక సంవత్సరం పాటు అయితే ఇంకా అమ్మాయికి ఇబ్బందులు కానీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 2025 డిసెంబర్ దాకా కూడా అంత మంచి టైం నడవట్లా, ముఖ్యంగా 2018 నుంచి మనకి అంటే 2016 సో 2016 నుంచి ఇంచుమించుగా 2025 వరకు కూడా తనకి ఎప్పుడు కూడా ఏదో రకమైన సమస్య ఉండటం, మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు, ఇతరులతో ఎంత మంచిగా వ్యవహరిద్దామన్నా కూడా ఏ రకమైన సమస్యలు, ఈ రకంగానే ఎక్కువ వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు తను ఏదైనా మళ్ళీ కన్సీవ్ అయినా కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏదన్నా సరే ఈ కన్సీవ్ అవ్వడానికైనా కానీ ఇంకా కొద్దిగా టైం పడుతుంది. వచ్చే సంవత్సరం జనవరి నుంచి కొంత మంచి జరిగేది ఉంది, కానీ బాగా మంచి జరగటం అయితే కనుక 2025 డిసెంబర్ రావాలి. కనుక అప్పటిదాకా కూడా ఎక్కువగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటూ వస్తే కనుక మంచిది. ఇక ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కెంపు పెట్టండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే గురుగారు. గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరేంటండి? మా అబ్బాయి పేరు హరిసాయి. అమ్మాయి మేడం, హరిసాయి. హరిసాయి అండి? అవును మేడం. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31/12/2001 మేడం. 31/12/2001 అండి? అవును మేడం. ఏ సమయంకి పుట్టాడండి? ఉదయం 5:30 మేడం. ఎక్కడ పుట్టాడండి? ఆదోని మేడం. ఆదోని ఏంటండి? కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. అలాగే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. నమస్తే గురుగారు. నమస్తే అండి. అబ్బాయి బీటెక్ అయిపోయింది గురువు గారు. ఓకే, అయితే ఏదైనప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఈ ఉద్యోగ ప్రయత్నాలు అవి అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆయనకి ఇంకా కొద్దిగా శని మాధ్యత అనేది నడుస్తూ ఉండటం వల్ల తను ఆశించినంత అభివృద్ధి లేకపోవటం, నిదానంగా వెళ్ళటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఏదైనప్పటికీ కూడా ఈ 28 నుంచి అయితే కనుక స్వల్పంగా కొంతవరకు మంచి జరిగేది అయితే ఉంది, కానీ మామూలుగా నిజంగా చెప్పాలి అంటే కనుక ఇంకా 5 పైనే ఒడిదుడుకులు అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా మనకి 2029 వరకు కూడా ఆయనలో మధ్య మధ్యలో ఇలా ఉద్యోగాల మార్పులు, తన ఆశించినంత ప్రగతి లేకపోవటం, ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది, కొన్నిసార్లు తన తొందరపాటు వల్ల కూడా ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక 2029 దాకా ఏదైనా సరే ఈ ఇబ్బందులు తగ్గడానికి, ఉన్నంతలో ఇంకా మంచి పెరగడానికి, స్థిరత్వం రావడానికి ఎక్కువగా ఆంజనేయకి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే మంచిది. ఇక ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కనకపుష్ రాగం పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో. హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరేంటండి? అఖిల్ అండి. ఏంటండి? అఖిల్. అఖిల్. అఖిల్ గారు మీకేనండి సమస్య? అవునండి. అలాగే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/4/1996. ఏ సమయంకి పుట్టారండి? మార్నింగ్ 3:00. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి. అలాగే అండి. అఖిల్ గారు మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి. అది అంటే మాకు వ్యాపారం గురించి ఎలా ఉంటుంది ఏంటంటే కనుక్కుందాం చేశాను. వ్యాపారం ఎలా ఉంటుంది అనేది, సో నిజానికైతే కనుక వ్యాపారం అయితే వ్యాపారం అనే కాదు, మామూలుగా అయితే మీరు అసలు మామూలుగా ఏ వృత్తి ఉద్యోగం తీసుకున్నప్పటికీ కూడా కరెక్ట్గా ఒక మంచి జరుగుతుంది, అమ్మాయి ఇంకా పర్వాలేదు అనుకునే టైంలో ఏదో రకమైన ఒడిదుడుకులు ఎదుర్కోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఈ కేతు అనే గ్రహము, శని అనే గ్రహము, చంద్రుడు అనే 3 కలిసి ఉండటం వల్ల అటు వ్యాపారం తీసుకున్నా లేదా ఏదైనా వృత్తి తీసుకున్నా ఉద్యోగం తీసుకున్నా అక్కడ కరెక్ట్గా మంచి జరుగుతుంది అనుకునే మూమెంట్లో ఏదో రకమైన చెడు అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక మీకు నచ్చినా నచ్చకపోయినా కానీ కనీసం 2027 వరకు కూడా మనం ఎక్కువ శాతం ఉద్యోగంలో వెళ్ళటం అనేది మంచిది. ఇప్పుడు వ్యాపారానికైతే వీలుగా ఉన్న పీరియడ్ అయితే నడవటం లేదు. 2027 నుంచి మీ జీవితం అనేది చాలా స్థిరంగా బాగా వెళ్ళటం అనేది
తర్వాత రాబడి కూడా పెరగడం అనేది కనిపిస్తుంది. కనుక మరి 2027 తప్పనిసరి అయితే తప్ప సాధ్యమైనంత వరకు కూడా వ్యాపారాలకు దూరంగా ఉండటం అనేది మంచిది. ఇదే సమయంలో మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా సాధ్యమవుతుంది. ఇక మీరు ఏదైనా సరే ఎక్కువగా పూజలు చేయాల్సింది అయితే కనుక దత్తాత్రేయుడు, ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ, అలాగే ప్రస్తుతం ఉన్న పిరుడులో ఇబ్బందులు తగ్గడానికి వినాయకుడు. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు ఏంటండి? నా పేరు పుల్లయ్య మేడం. ఏంటండి? పుల్లయ్య. పుల్లయ్య, పుల్లయ్య గారు మీకేనా సమస్య? అవును మేడం, మాకు పేర్లు పుట్టినరోజు లేదు మేడం. అప్పుడు పుట్టిన తేదీ తెలీదా అండి? పేరు పుట్టిన డేట్ తెలీదు మేడం. ఏ సమయంకి పుట్టారో గుర్తుందా అండి? లేకపోతే తెలీదు మేడం. ఎక్కడ పుట్టారు మరి? ఏంటండి? నెల్లూరు జిల్లా మేడం. నెల్లూరు జిల్లా, అలాగే అండి. పుల్లయ్య గారు మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. హలో. హలో సార్. చెప్పండి సార్. మాకు ఏది బాగుంటలేదు సార్ ఇంట్లో. రైట్ అండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు 2000 రైట్ చెప్తాను. సో 2026 జూన్27 తారీఖు వరకు కూడా ఇంకా మీకు అనుకూలత అన్నది కనిపించడం లేదు. సో ముఖ్యంగా మీకు ఈ సర్పదోషం అంటాము, ఆ సర్పదోషం అనేది లాభం మీద, మీ యొక్క సంతానం మీద, తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి మీ బుద్ధి మీద ఉండటం అనేది ఉంది. అందుకని ఒకసారి తొందరపాటు నిర్ణయాలు, తర్వాత వచ్చేప్పటికి లాభం నోడిదాకా వచ్చినట్టే పొందలేకపోవటాలు, ఇదే రకంగా కొంతవరకు సంతానం మీద కూడా ఏదో రకమైన ప్రభావం చూపించడం అనేది అయితే ఉంది. కనుక అవకాశం ఉంటే కనుక ఎప్పుడైనా సరే రావు కేతు పూజ 3 సార్లు చేర్చుకోవటం అనేది మంచిది. ఇంట్లో ఏదైనా సరే నైరుతిలో ఒక వినాయకుడిది ఏదైనా సరే మట్టి బొమ్మ పెట్టుకున్నట్టయితే కనుక తప్పకుండా సమస్యలు చాలా వరకు తీరుతాయి. ఇక ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కనక పుష్పరాగం పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి. మా బాబు గురించి తెలుసుకుందామన్నమాట. మీ పాప పేరు చెప్పండి. బాబు. బాబు. బాబు అండి. మీ బాబు పేరు చెప్పండి. రఘునంద వర్మ. రఘునంద వర్మ. డేట్ ఆఫ్ బర్త్ 16 ఫిబ్రవరి 1918. ఒక్క నిమిషం. 16 ఫిబ్రవరి. 16 ఫిబ్రవరి 1998. 1998. ఏ సమయంకి పుట్టాడండి? నైట్ 10:00 to 10:30 మధ్య. ఎక్కడ పుట్టాడండి? అక్కడ కొమరవల్ దగ్గర కృష్ణపల్లి ఊరండి, ఆంధ్రప్రదేశ్. రైట్. ఓకే, అలాగే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య అంటే గురుగారితో వినిపించుకోండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. మా బాబు అదే ఉద్యోగము, మ్యారేజ్ గురించి అడుగుదామని. రైట్. అయితే మంచి ఏదైనా సరే కొద్దిగా స్థిరంగా మంచి ఉద్యోగం రావాలి అంటే మాత్రం కొద్దిగా టైం పడుతుంది. 2025 జనవరి 22 నుంచి మాత్రం చాలా ఎక్కువ మంచి జరగడం అనేది ఉంటుంది. కనుక వివాహ సంబంధించిన ప్రయత్నాలు కూడా మనం 2025 వచ్చాకే ప్రారంభించడం అనేది మంచిది. ప్రస్తుతమైతే మనకి ఏదైనా సరే అటు ఉద్యోగం కానివ్వండి, ఇటు పెళ్లి కానివ్వండి, సంబంధాలన్నీ కూడా దగ్గర వచ్చి కుదరని నేపథ్యం అనేది ఒకటి. రెండోది ఉద్యోగాల్లో కూడా మనకి ఆశించినంత ఉపయోగం లేకపోవటం, లేదా వాళ్ళు ఉద్యోగం ఇస్తామని కూడా చివరి నిమిషంలో లాస్ట్ మినిట్లో పక్కకు తప్పుకోవడం, ఇలాంటివి కొన్ని అననుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో 2025 జనవరి నుంచి మాత్రం చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అతనికి రావటం అనేది ఉంటుంది. కనుక ఏదైనా సరే అప్పుడప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటే మేలు జరుగుతుంది. ఇక ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక మయూర్ నీలం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? మా అమ్మాయి అండి, శృతి. శృతి, అలాగే అండి. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 98 ఫిబ్రవరి 13 అండి. అలాగే అండి. ఎక్కడ పుట్టిందండి? సమయం? మంచిర్యాల అండి. అలాగే అండి. ఏ సమయంకి పుట్టిందండి? శుక్రవారం సాయంత్రం అండి, 6:05. అలాగే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య అంటే గురుగారితో వినిపించుకోండి. చెప్పండి. స్వామి నమస్తే. స్వామి నమస్తే అండి. మా అమ్మాయికి పెళ్లి కోసం అడిగాడని చేశాను స్వామి. పెళ్లి బలం ఎప్పుడుంది, సంబంధాలు ఏవి ముందుకొస్తలేవు, పెళ్లి ఎప్పుడు అనేది. రైట్. అయితే కొద్దిగా ప్రయత్నించడం అయితే ఇప్పుడే ప్రయత్నించండి, కానీ బాగా బలమైతే కనుక మనకి 2025 ఫిబ్రవరిలో కానీ కంపట్లేదు. అక్కడి నుంచి మనకి ఇంచుమించుగా మళ్ళీ
జూన్ దాకా బాగానే ఉంది. కానీ ఏదైనప్పటికీ కూడా అమ్మాయికి కొద్దిగా వివాహ ప్రయత్నాలప్పుడు కొద్దిగా కష్టం అనేది ఉంది. ఎందుకంటే అమ్మాయి జాతకానికి ఈ శని అవ్వటం వల్ల సంబంధాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ ఉంటాం, లేదా ఈ అమ్మాయి ఉన్నటువంటి వాయిదా వేస్తూ ఉంటాం. ఇలా ఏదో రకంగా ఒకసారి తన ప్రభావం, ఒకసారి అవతల వాళ్ళ ప్రభావం, ఇలా సంబంధాలు సరిగ్గా కుదరని నేపథ్యం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అవకాశం ఉంటే కనుక ఒక 8 శనివారాలు ఆంజలికి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ అర్చన చేయించండి. ఇక తనకి ఏదైనా సరే ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక కనకపుష్పరాగం పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? లక్ష్మీకాంతమ్మ అండి. మా మనవరాలు పెళ్లి గురించి అండి. అలాగే అండి. తన పేరేంటండి? పేరు లక్ష్మి అండి. లక్ష్మి. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 2002 May 24 నైట్ 50కి స్వామి నక్షత్రం. 2004? అవును గురుగారు. 2002 గురుగారు. 2002 రాత్రి 8:50. రైట్. ఎక్కడ పుట్టిందండి? తిరువురు అండి. అలాగే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. మా అమ్మాయి డిసెంబర్లో అమెరికా వెళ్ళిందండి. ఇంకా ఆగస్టుకి అయిపోద్ది. ఇప్పుడు మంచి సౌండం వచ్చింది, అది అయిద్దండి పెళ్ళి. ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది, వాళ్ళతో వివాహం అవుతుందా లేదా అనేది మీ ప్రశ్న. సో 2024 నవంబర్ 24. సో నవంబర్ 24 అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నవంబర్ 24 తర్వాత ఎక్కువ మంచి జరగడం అనేది కనిపిస్తుంది. కనుక అక్కడి నుంచి ఇంకా ఎక్కువ అభివృద్ధి కూడా పెరగడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అవకాశం ఉంటే కనుక ఇంట్లోనే ఏదైనా సరే ఒక 3 మంగళవారాలు ఆమె పేరుతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో 3 మంగళవారాలు ఇంట్లో దుర్గాదేవికి పులిహార కానీ మినపగారులు కానీ నివేదన చేసి ఈ సంబంధం అవ్వాలని మనసులో కోరుకుని ఆ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు రావడం అనేది అయితే ఉంటుంది. ఇంకా అమ్మాయికి ఏదైనా ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక కెంపు పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్కారం అండి. నమస్కారం మేడం గారు. మీ పేరేంటండి? నా పేరు విజయలక్ష్మి అండి. మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అలాగే. మీ పాప పేరు చెప్పండి విజయలక్ష్మి గారు. మా పాప పేరు శివనాగ మల్లేశ్వరి అండి. శివనాగ మల్లేశ్వరి. అవునండి. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 1 డేటు 3 నెల 2004 అండి. 2004. ఏ సమయంకి పుట్టిందండి మీ పాప? మధ్యాహ్నం 1:10 ఎక్కడ పుట్టిందండి? గుంటూరు జిల్లా అండి. అలాగే. విజయలక్ష్మి గారు మనతో పాటు గురుగారు ఉన్నారని, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. హలో, 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 నమస్కారం గురుగారు అండి. నమస్తే అండి. మా పాప గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. రైట్. ఇప్పుడైతే అమ్మాయికి అయితే కనుక కొద్దిగా మంచి అనేది ప్రారంభం అయింది. ఈ 2024 నుంచి ఇంకా కొద్దిగా ఉద్యోగాలు అలాంటి వాటిలో ఏదైనా సరే డెవలప్మెంట్స్ అనేది కూడా పెరగడం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ వివాహ పరంగా మీరు ఏదైనా సరే ప్రయత్నాలు చేయాలి అనుకుంటే కనుక ఇంకా ప్రస్తుతం అయితే అనుకూలత కాదు. వచ్చే సంవత్సరం మే తర్వాత నుంచి వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మంచిది. వృత్తి ఉద్యోగాలు లేదా చదువుల్లో ఇంకేదైనా సరే ముందుకెళ్ళడాలు అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనకి 29 నుంచి క్రమక్రమంగా మంచి రోజులు రావటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు అయితే కనుక మరింత మేలు జరుగుతాయి. ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరేంటండి? నా పేరు పావని మేడం. ఏంటండి? పావని. పావని గారు, సమస్య మీకేనా అండి? నా తమ్ముడికి. అలాగే అండి. తన పేరు చెప్పండి. జగదీష్. జగదీష్. జగదీష్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? April 1, 1997 మేడం. 1995 అండి? 97. ఏ సమయంకి పుట్టాడండి? 10 PM రాత్రి 10:10 మేడం. అలాగే అండి. ఎక్కడ పుట్టాడండి? తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అలాగే అండి. పావని గారు మనతో పాటు గురుగారు ఉన్నారని, మీ సమస్య అంటే గురుగారితో వినిపించుకోండి. ఓకే స్వామి. చెప్పండి.
అయితే ఆయనకైతే కనుక 2027 వరకు కూడా అంత మంచి కనబట్టలేదు. సో అతను ఏదైనా సరే పొందాలనుకున్నది దగ్గర వచ్చి పొందలేకపోవటం, ముఖ్యంగా ఎక్కువగా ఈ రాహుకేతుకు సంబంధించిన దోషం ఉండటం, అందులో రాహుదశ నడుస్తూ ఉండటం వల్ల కూడా ఒక ఇబ్బంది వదిలితే ఇంకో ఇబ్బంది తలెత్తటం అనేది కూడా ఉంది. మంచి మంచి అవకాశాలు నోటిదాకా వచ్చి కూడా పొందలేకపోయే పరిస్థితి కూడా అధికంగా కనిపిస్తుంది. కనుక ఎక్కువగా దుర్గాదేవికి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. తర్వాత వచ్చేప్పటికి ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక శాతపుష్య రాగం పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి. నమస్తే. మీ పేరేంటండి? మా మనవడి పేరు శ్రావణ్ కుమార్. శ్రావణ్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 23/11/1999. ఏ సమయంకి పుట్టాడండి? సాయంత్రం 6:40. ఎక్కడ పుట్టాడండి? కొత్తగూడెం, భద్రాచలి జిల్లా. అలాగే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో విన్నవించుకోండి. హలో నమస్కారం గురుగారు. నమస్తే. అబ్బాయి బీటెక్ చేసి 3 ఇయర్స్ అయింది, పీజీ చేయడానికి జర్మనీ వెళ్ళాలని 3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాడు, కుదరట్లేదు. అది సాధ్యపడుతుందా లేదా? ఉద్యోగంలో ఎప్పుడు స్థిరపడతాడు అంతే. రైట్. మనకి ఏంటంటే అది బయటికి వెళ్ళేది మెయిన్, అయితే బయటికి వెళ్ళటం అనేది అయితే కనుక ఆయన జాతకానికి మంచిదే. సో అలా వెళ్ళటం వల్ల ఇంకా కొద్దిగా అభివృద్ధి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇతనికి విదేశాలని కాదు, జనరల్గా ఏంటంటే ఏదైనప్పటికీ కూడా అతనికి కొద్దిగా ముందు స్టార్టింగ్ ట్రబుల్ అనేది అయితే ఉంటుందంటే, ఏ పని తలపెట్టినా కూడా మొదట్లో ఒత్తిడి కానీ కొంత వాయిదా పడి ముందుకెళ్ళటం కానీ ఈ రకమైన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక 1-2 ప్రయత్నాలు మీకు సఫలీకృతం కాకపోయినప్పటికీ కూడా నిరాశ చెందవలసిన అవకాశం అవసరం అయితే లేదు. కానీ మనకేంటంటే ఆ రకమైన టెన్షన్ అయితే కనుక ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. ఈ సంవత్సరం చివరి నుంచి కూడా అంటే ఇంచుమించుగా 31 నుంచి క్రమంగా ఎక్కువగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక 31 తర్వాత నుంచి ఏదైనా సరే ఈ విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా అవకాశం ఉంటే కనుక ఒక 2 మంగళవారాలు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. అలాగే ఈయనకి ఏదైనా సరే ఉంగరం పెట్టాలి అనుకుంటే కనుక జాతి పచ్చ పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్కారం అండి. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు సోమశేఖర్ అండి. అలాగే అండి, సమస్య మీకేనా అండి? మాకేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 అండి. 1998 మే 20 అండి. మే 20 అండి. ఏ సమయంకి పుట్టారండి? 7:02. ఏంటండి? 7:02. పొద్దున 7:02 ఉదయమా అండి సాయంత్రమా అండి? సాయంత్రం అండి. ఎక్కడ పుట్టారండి? రాజమండ్రి అండి. అలాగే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో విన్నవించుకోండి. హలో సార్. నమస్తే గురుగారు. నమస్తే అండి. అయితే మీకు ఇంకా ఏంటండి? నా పేరు సోమశేఖర్ అండి. అవును, కానీ మీకు ఇంకా 2026 సెప్టెంబర్ వరకు కూడా మంచి రోజులు కనపట్టలేదు. సో మనం శ్రమ పడుతున్నా కూడా అదృష్టం అనేది పట్టినట్టే పట్టి ఆగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నడుస్తున్న ఏదైతే ఈ పీరియడ్ ఉందో కేవలం మీరు ఏదైనా సరే దూర ప్రాంతాలకి వాటికి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది తప్ప మిగతా వాటన్నిటికీ కూడా అంటే ఏదైనా సరే ఒక ఉద్యోగంలో డెవలప్మెంట్ అనుకోండి, ఇంట్లో ఉండే మానసికంగా ఉండే ప్రశాంతత అనుకోండి, ఇలా ఏవి చూసినప్పటికీ కూడా మనకి ఒక ఇబ్బంది వదులుతుంది అనుకునే టైంకి ఇంకొక ఇబ్బంది ఎక్కువగా తటిస్తడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఏదైనా ఇంకా 2 ఏళ్ళు అయితే కనుక మీ జీవితంలో ఒడిదుడుకులు అనేది అయితే ఉంది, ఆ 2 ఏళ్ళ తర్వాత నుంచి మాత్రం మీ జీవితం మళ్ళీ చూసుకోక్కర్లేదు. అక్కడి నుంచి చాలా స్థిరమైన అభివృద్ధి పొందటం అనేది అయితే ఉంటుంది. కనుక క్రమం తప్పకుండా ఎక్కువగా దుర్గాదేవికి ఆంజనేయకి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకుంటూ వస్తే చాలా మటుకు మీ జాతకంలో ఉండే చెడు తగ్గుతుంది. ఇక ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కనకపుష్యరాగం పెట్టండి, మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో నమస్కారం అండి, మీ పేరేంటండి? అలాగే అండి, మీ బాబు పేరు చెప్పండి. సత్య సాయిశ్రీ అండి. ఏంటండి? సత్య సాయిశ్రీ. తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? అదే అంటే అమ్మాయి పుష్పతయింది మన 11 తారీఖు చెప్పండి. తను పుట్టిన సంవత్సరం చెప్పండి. పుట్టింది కాదు, అమ్మాయి రజస్వలైన డేట్ చెప్పండి. 2014
హలో 18/9/2013. కాదు, పుట్టినరోజు వద్దు. మీరు రజస్వల దోషం ఉందా లేదా అని అడుగుతున్నారు కాబట్టి అది చెప్పండి ఎప్పుడైంది అనేది. ఇప్పుడు అమ్మాయి పుష్పవత అయిన దాంట్లో ఏమైనా దోషం ఉందా లేదా అని అడుగుతున్నారు కాబట్టి. సో ఆ పుష్పవత అయిన డేట్ చెప్పండి. 11/11/2024 అండి. అవునండి, 11/11/2024 మధ్యాహ్నం 12:30 అండి. ఎక్కడైంది తను? ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ రంగపేట మండలం ముకుందవరం అండి, ఊర్లో అండి. రైట్, శుక్రవారం నాడు అయింది. అవునండి. అయితే అమ్మాయి పుష్పవత అయిందంటే అయితే కనుక ఏమీ దోషం అయితే ఏమీ కనిపించడం లేదు. పెద్దగా మీరు పూజలు చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. సో కాకపోతే ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న పెరుగులోనే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మనకి చిన్న చిన్న అంటే ఏమంటారు, మొదట్లో తను ఈ పుష్పవత అయ్యాక కూడా ఒకటి రెండు నెలలు కొద్దిగా ఈ మెంతస్ అయ్యే టైంలో కొద్దిగా ఇబ్బంది పడటం అనేది కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే కనుక మీరేం భయపడక్కల్లా, పెద్దగా చెప్పుకోదగిన దోషాలు అయితే ఏమీ కనిపించటం లేదు. అవకాశం ఉంటే ఒక 3 శుక్రవారాలు ఈ అమ్మాయి పేరున కుంకుమ పూజ అమ్మవారికి చేయించండి. ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంకా ఇప్పుడు ఈ పుష్పవతిని కాకుండా ఎప్పుడైనా సరే తనకి ఎప్పుడైనా భవిష్యత్తులో బాగుండడానికి మాత్రం కెంపు పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు, మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరేంటండి? మా వారి గురించి తెలుసుకుందామండి. మూర్తి అండి. మూర్తి అండి. అవునండి. అలాగే తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? 1978 అండి. ఏంటండి? 19/7/1972. 75 అండి? 72. 72. ఏ సమయంకి పుట్టాడండి? రాత్రి 11:00 అండి. ఎక్కడ పుట్టాడండి? విశాఖపట్నం అండి. అలాగే అండి. మనతో పాటు గురుగారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో గురుగారితో వినియోగించుకోండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. అదేనండి, మా వారు ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుంది ఏమిటి? ఈ మధ్య రోడ్డు మీద వెళ్తూ ఉంటే పాములు అవి రెగ్యులర్ కనిపిస్తున్నాయి అంటే, మన కాలం ముందు నుంచి పాము అది వెళ్ళిందంటే అండి. రైట్ అండి. రెండు ఇక్కడ సమస్యలు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మెయిన్ నడుస్తున్న పీరియడ్ అనేది ఒకటి బుధుడులో శనిలో కుజుడు అనే పీరియడ్ నడుస్తూ ఉండటం, దానివల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో కూడా ఏదో రకంగా మానసిక చిక్కాకులు కలగటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ పాములు అనేది కూడా ముఖ్యంగా ఏంటంటే ఆయనకి కూడా ఈ సర్పదోషం అనేది ఉంది. ముఖ్యంగా లాభస్థానంలో రాహు, బుద్ధిస్థానంలో కేతువు ఉండటం వల్ల కూడా ఆయన జీవితంలో కరెక్ట్గా ఇంకా నేను సుఖపడతాను అనుకునే మూమెంట్లు ఏవో రకమైన ఇబ్బందులు అలజడులు ఎదుర్కోవటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఏదైనా అవకాశం ఉంటే కనుక రాహుకేతు పూజలు అనేది చేయించుకుంటే మంచిది. తర్వాత ఇంట్లో కూడా ఎక్కువగా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు క్రమం తప్పకుండా చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా ఇలాంటి చేయడంతో కూడా తొలగటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మరి ఇంకా 4-5 ఏళ్ళు అయితే కనుక ఇలా ఒక ఇబ్బంది వదిలినా ఇంకో రకమైన ఇబ్బంది పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక 2029 వచ్చే ముందులోనే ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉంగరం ఆయనకి ఏదైనా పెట్టాలి, ఇలాంటివి ఏమైనా సరే ఉంటే చికాకులు తొలగాలి అనుకున్నప్పుడు ఆయన జాతకానికి ఏదైనా సరే కనక పుష్పరాగం పెట్టినట్టయితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు. గురుగారు, మనకు కాల్ తీసుకుందాం. గురుగారు, హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరేంటండి? నా పేరు లావణ్య అండి, జహీరాబాద్ నుండి. లావణ్య అండి? అవునండి. సమస్య మీకేనండి? మా కూతురు గురించి అండి. తనకు ఎప్పుడు ఏదో ఒకటి తీసి వస్తుంటారండి, అందుకని అడుగుదామని. తన పేరు చెప్పండి. తన పేరు సాయి నికిత అండి. 2011 ఏప్రిల్ 7. 2011 ఏప్రిల్ 7 అండి? 7 అండి. 7:30 నుండి 8 గంటల లోపు ఉదయం పుట్టిందండి. అలాగే అండి. లావణ్య గారు, మనతో పాటు గురుగారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. నమస్కారం అండి. నమస్తే అండి. మా పాప అండి, సాయి నికిత అని పేరు పెట్టామండి. పేర్లో మార్పు చేయమంటారా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ చూడండి అండి. మా అమ్మాయికి ఏదో ఒకటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి పుట్టిన నుంచి. రైట్. అయితే ఇంకా అప్పుడే పేర్లు మార్చాల్సిన అవసరం అయితే లేదు, కానీ జాతకంలోనే కొద్దిగా అమ్మాయికి నిజంగా చెప్పాలి అంటే కనుక తనకి
2030 అంటే ఇంకా ఇంచుమించుగా 6 ఏళ్ళు మధ్య మధ్యలో దెబ్బలు తగిలించుకోవటం, ఈ తర్వాత ఏమంటాం ఈ మెంతత్ అయ్యాక అక్కడికి వచ్చాక ఏమైనా ప్రాబ్లమ్స్ రావటం, ఇలా ఒకటి వదిలితే ఇంకా ఇబ్బంది అనేది అయితే కనిపిస్తుంది మామూలుగా అయితే. కనుక మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఇంట్లోనే కొద్దిగా ఈ అమ్మాయి చేత సుబ్రహ్మణ్య స్వామికి కొద్దిగా మంగళవారాల పూట కొద్దిగా బెల్లం ముక్క పెడుతూ ఉంటే కనుక అలా 7 మంగళవారాలు అమ్మాయి చేత చేయించండి, చాలా వరకు సమస్యలు పరిష్కృతం అవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత అవకాశం ఉంటే కనుక ఓం సోమాయ సోమశేఖరాయ నమః, ఓం సోమాయ సోమశేఖరాయ నమః అనేది నిత్యం కూడా 7 సార్లు చదివించండి, తప్పకుండా మంచి మార్పులు రావటం అనేది అయితే ఉంటుంది. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కెంపు పెట్టండి, తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం గురుగారు. హలో. హలో అమ్మా. నమస్కారం అండి. అమ్మా మీ పేరేంటండి? నా పేరు హేమ అమ్మ. హేమ, హేమ గారు సమస్య మీకేనా? అవునమ్మా, అంటే మేము ఒక 3 ఇళ్ళు కొనుక్కున్నామమ్మా, దాంట్లో బాడుకు వచ్చేదానికి గురువు గారు ఏదన్నా పరిష్కారం చెప్తారని. చెప్తారండి, చెప్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇదమ్మా, కర్కాటక రాజు చూసుకుంటా, నా భర్త వెంకటేశ్వరుడు. ఆయన పేరు వెంకటేశ్వరుడు, ముఖశీల నక్షత్రం. ఓకే అండి. అలాగే అయితే ఇల్లు బాడుగకి రావడానికి ఏం చేయాలి అనేది మీరు ప్రధానంగా అడిగిన ప్రశ్న. సో దానికి సంబంధించినంత వరకు కూడా ఇంకొక 2 నెలలు టైం పట్టేలాగా కనిపిస్తుంది. అంటే ఇంచుమించుగా 14వ తారీఖు తర్వాత నుంచే మనకి బాడుగకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈలోపు మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఒక 3 గురువారాలు ఇంట్లో మీకు ఏదైనా సరే కేసరి వండటం వస్తే కేసరి కానీ, లేదా శనగపిండితో మీరు ఏదైనా సరే వంటలు చేయగలిగితే శనగపిండితో కానీ, ఇలా 3 గురువారాలు మరి ఇంట్లోనే శివుడికి కానీ తర్వాత లేదా దత్తాత్రేయుడికి కానీ నివేదన చేసి ఇంటి బాడీకి తొందరగా రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకుని ఈ రకంగా చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి సాధ్యమైనంత తొందరలో జరుగుతుందండి. అలాగే గురుగారు, గురుగారు మనం మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో. నమస్కారం అండి. హలో. నమస్కారం అండి, వినిపిస్తుందా? నమస్కారం, చెప్పండి, మీ పేరేంటండి? సాయి కిరణ్. సాయి కిరణ్, సమస్య ఎవరికండి? 96 96 5వ నెల 6వ తారీఖు. అలాగే ఏ సమయంకి పుట్టారండి? ఏంటండి? అలాగే అండి, దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో. చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. అలాగే అండి, మనతో పాటు గురుగారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో గురుగారితో వినిపించుకోండి. హలో. నమస్కారం గురుగారు. నమస్తే అండి. మా అబ్బాయి పెళ్లి గురించి అండి. పెళ్ళి ఏదైనా సరే ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఇంకా కొద్దిగా టైం పట్టేలా కనిపిస్తుంది. 2025 ఫిబ్రవరి తర్వాత నుంచి ఆయనకి ఎక్కువగా అనుకూలత రావటం అనేది అయితే ఉంది. అలాగని కానీ ఇప్పుడు మించి అంటే ఈ 23 అక్టోబర్ నుంచి ఇంకొద్దిగా కుదురుగా అంటే ఇంకా ఏమంటాం బలంగా ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం అయితే ఉంది. కానీ బట్ వచ్చే సంవత్సరంలోనే ఎక్కువగా వివాహ యోగ్యత అనేది కనపడుతుంది. ఈ వివాహ పరంగా అయితేనేమి తర్వాత వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఇచ్చా కానీ ఏదైనప్పటికీ కూడా అవకాశం ఉంటే 4 మంగళవారాలు వినాయకుడికి అర్చన చేయించండి, శీఘ్ర వివాహ సిద్ధార్థం అనే సంకల్పంతో చేయించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంకా ఉంగరం ఏదైనా పెట్టాలి అనుకుంటే కనుక కెంపు పెట్టండి, తప్పకుండా బాగుంటుంది. అలాగే గురుగారు, గురుగారు చాలా సంతోషం గురుగారు, మా సీవియర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు వారి యొక్క సమస్యలకు చాలా చక్కటి పరిష్కారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. ప్రతికూల ఫలితాల నివారణకు చేయవలసిన పరిహారాలు, గురుగారు చెప్పిన పరిహారాలు పాటిస్తూ అందరు శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్కారం.